ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన దేవ, ప్రేమగల మా తండ్రి, దయగల మా రక్షక, మాతో మాట్లాడండి, నీ సన్నిధి మాతో ఉంచండి. యేసునామ నడుచున్నాను తండ్రి, ఆమేన్. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషునకు లోబడి అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తన భార్య నడవడిక వలన రాబట్టు కొనవచ్చును. జడలు అల్లుకొనిటయు, బంగారపు నగలు పెట్టుకొనిటు, వస్త్రములు ధరించుకొనిటయు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకరము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువైనది. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నారంటే, ఇక్కడ జడలు అల్లుకొనుటయు బంగారపు నగలు పెట్టుకున్నటయు మీకు అలంకారముగా ఉండక, మరి మృదువైనట్టు సాధువైనట్టు అలంకారం కలిగి ఉండాలని, అది దేవుని దృష్టికి మిగుల మరి విలువైనదని దేవుని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. దేవుని దృష్టికి మిగుల విలువైనవి, దేవుని దృష్టికి విలువైనవి మనం ఏం కోరుకుంటున్నారండి? దేవుడు మనం కోరుకునే ఏమో పై అలంకారాన్ని మనం కోరుకుంటామో, మనుషులు కోరుకుంటారో, మన చుట్టూ ఉన్నవారు కూడా ఎక్కువ శాతం మన అలంకారాన్ని పైదే చూస్తారు. దేవుడేమంటున్నారు, జడలు అల్లుకొనిటయు బంగారపు నగలు పెట్టుకునిటయు ఇట్టి అలంకరణగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు అలంకరణ దేవుని దృష్టికి మిగుల విలువైనది. మనం విలువైంది చూస్తున్నామా, విలువ తక్కువందని చూస్తున్నామా? చూడండి, ప్రజల్ని దుష్టుడు ఎలా మోసం చేస్తున్నాడో, విలువైన దాన్ని పక్కన పెట్టి విలువలేని పై రూపాన్ని చూసి మోసపోయేటట్టు దుష్టుడు చూస్తున్నాడు. మీకు వాక్యం అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. మరి పై రూపాన్ని చూసి సాతానుడు మనుషుల్ని మోసపుచ్చుతున్నాడు, హృదయము చూసి దేవుడు ఇష్టపడుతున్నారు. ఇప్పుడు దేనికి మనం ఎక్కువ మార్కులు వేయాలంటే, దేవుడు ఇష్టపడే హృదయాన్ని చూసి. దేవుడు ఇష్టపడేది మనుషులు ఇష్టపడతలా, మనుషులు ఇష్టపడేది దేవుడు ఇష్టపడతలా? అందుకే మనుషుల్ని నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించటి మేలు అని దేవుని లేఖనాలు చెబుతున్నాయి. మనుషులు పైన చూస్తున్నారండి, పైన మోసపోతున్నారు. దేవుడు హృదయాన్ని చూస్తున్నారు, హృదయానికి విలువనిస్తున్నారు దేవుడు. అంటే హృదయానికి మరి అద్దములాగా దేవుని దృష్టికి, దేవుని కంటికి మన హృదయం అంత తేటగా కనపడుతుంది. అంత తేటగా మనం నేర్చుకోవాల్సింది ఏదన్నా ఉంది అంటే, దేవుని దగ్గర మనం ఒక మంచి మాటలు నేర్చుకునే మాటలు, మంచి హృదయము, ఇవన్నీ దేవునిలోనే దొరుకుతాయండి. ఒక మానవులకి లోకములో ఎక్కడా దొరకవు. అందుకే దేవుని లేఖనాలు ఏమని తెలియచేస్తున్నాయంటే, లోకములో ఉన్నదంతయు లోకాశ, శరీరాశ, నేత్రాశ ఇవి తండ్రి వలన కలిగినవి కావు అని దేవుని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. లోకములో ఉన్నదంతయు దేవుడికి సంబంధమైంది కాదు, సాతానుకు సంబంధమైంది. లోకములో ఉన్న మానవుడు దేవుణ్ణి సంతోష పెట్టాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని బైబుల్ మొత్తం మనకు బోధిస్తండి. మంచి నడకని, మంచి హృదయాన్ని, మంచిని బైబుల్ నేర్పితే చెడును లోకము, టీవీ, యూట్యూబ్ ఇలాంటివన్నీ చెడును నేర్పుతుందండి.
మరి మంచి ఎంతమంది తీసుకుంటున్నారు, చెడులోకి ఎంతమంది వెళ్తున్నారు అంటే 90% చెడుగులో జీవిస్తున్నారు. 10 మంది కూడా బైబిల్ ప్రకారం జీవించే వాళ్ళు లేరు. ఎందుకు విలువైంది అని ప్రభు చెప్తున్నారంటే, ఒక మానవుడికి మంచి మార్గం, ఒక మానవుడు మంచి మార్గం గుండా నడవాలి అంటే బైబిల్ పట్టుకోవాలండి. ఒక మానవుడు నీతి గుండా, యథార్థం గుండా, న్యాయం గుండా నడవాలి అంటే దేవుని పాదాల దగ్గర మాత్రమే అది దొరుకుతుంది. మృదువైనట్టి సాధువైనట్టి హృదయం ఎవరు కలిగి ఉంటారు అంటే, క్రీస్తుని ఎవరు ధరించుకుంటారో వాళ్ళల్లో మాత్రమే నాణ్యమైన క్వాలిటీస్ అనేవి దొరుకుతాయి. అందరి హృదయాలు మెత్తగా ఉండవు, అందరి హృదయాలు సాధువైనట్టి మృదువైనట్టుగా ఉండవు, అందరి హృదయాల్లోనూ దేవుడు నివసించరు. అందుకే దేవుని లేఖనాలు ఒక దగ్గర ఏమంటున్నాయంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకునో వాని యందు నేను దృష్టి ఉంచుతున్నాను అంటున్నారు ప్రభు. మరొక దగ్గర ఏమంటున్నారంటే, దేవుడు లేఖనాలు చూసుకుంటా వెళ్తే దీనులకు కృప, అహంకారులను ఎదిరించి దీనులకి కృపణిస్తానని కూడా దేవుని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. అహంకారులంటే దేవునికి అసహ్యమండి. అహంకారం, పొగరు పట్టిన తనం, గర్విష్ఠుల్ని, మరి ఇవన్నీ దేవునికి ఇష్టం లేని హేయమైనవి. ఇవన్నీ మరి తీసేసుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అహంకారులను ఎదిరించి దీనులకి కృపణిస్తారంటే మరి దీనత్వాన్ని ధరించుకోవద్దా. దేవుని వాక్యము ఒక మానవుణ్ణి సరిచేస్తుంది, దిద్దుద్ది మంచి మార్గములోనికి నడిపిస్తుంది, మంచి ఫలాలు కోసుకోవటానికి మార్గం చూపేదేదైనా ఉంది అంటే దేవుని వాక్యం అండి. దేవుని వాక్యపు నీడలో ఎంతమంది బ్రతుకుతారో వారందరూ కూడా దేవుని రెక్కల కింద వారికి ఆశ్రయం కలుగుద్ది. మరి కుడి పక్కన 1,000 మంది పడినా, ఎడం పక్కన 10,000 మంది పడినా అపాయము నీ యొద్దకు రాదు అని దేవుని లేఖనాలు తెలియజేస్తూ ఉంటాయి. ఆ వాక్యం ఎవరికి మనకు కాదా? పాడన్నమాట నాశనం అన్నమాట వినపడదు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు, సూర్యుడు రాడు చంద్రుడు ప్రకాశింపడు, యెహోవాయే నీకు వెలుగుగా ఉండునంటే ఆ మాట ఎవరికి? దేవుని బిడ్డలకు కాదా? ఆ వాగ్దానాలన్నీ ఎవరికో కాదు, మనకే. దేవుడు ఎంత కాపుదల కలిగిన వాగ్దానాలు ఇస్తున్నారు. ఎంత హృదయం గాయమైపోతే ఆ గాయాన్ని కట్టే వాక్యాలు మరి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఎంత ఆదరించే మాటలు ఉన్నాయి, ఎంత బ్రతికించే మాటలు ఉన్నాయి, ఎంత ప్రోత్సహించే మాటలు, ఎంత పురుగొల్పే మాటలు ఉన్నాయి. మరి నొప్పించు మాటలు, ఒక దగ్గర ఏమంటున్నారంటే దేవుడు నొప్పించు మాటలు అంట గాయం రేపుతాయంట, మృదువైన మాటలంట కోపాన్ని చల్లారుస్తాయంట. మరొక దగ్గర వాక్యం ఏముందంటే, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు పలుకుద్దంట. దేవునికి స్తోత్రం. ఇదేంతో మన నోరు నిండుంది? స్తుతులతో, స్తోత్రాలతో, దేవుని సమాధానముతో, పరిశుద్ధాత్మ శక్తితో, దేవుని ఆత్మతో మన నోరు నిండుందా? గర్వముతో అతిశయిస్తున్నామా? దేవుని లేఖనాలు చెప్తున్నారు మరి దేవుణ్ణి బట్టే అతిశయించాలి కానీ కొంతమంది రథములను బట్టి మరి అనేకుని వాటిని బట్టి అతిశయిస్తారంట. కానీ దేవునిని బట్టి మనం అతిశయించాలని దేవుని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. పశువులు సేలలో పశువులు లేకపోయినా, మరి చెట్లు ఫలాలు ఇవ్వకపోయినా ప్రభువందు ఆనందించడని దేవుని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఎలా ఉన్నాం మనం? మన హృదయము మృదువైనట్టి సాధువైనట్టుగా ఉందా? ఒక్కొక్కళ్ళు మాట్లాడతారండి, కత్తితో కోసినట్టు మాట్లాడతారు. కత్తి పోటు వంటి మాటలు మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరిలోనూ
దేవుని ఆత్మ ఉంటుంది కనుక ప్రభు వాక్యము ఏమని తెలియచేస్తున్నారంటే, ప్రేమించుడి దీవించుడి, మరి హింసించేవారి కొరకు ప్రార్థన చేయుడి, శత్రువుని ప్రేమించుడి హింసించేవారి కొరకు ప్రార్థన చేయుడి అంటున్నారు. శత్రువుని తిడితే మళ్ళా మనం తిడతాం అక్కడ, మరి దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను, పంటికి పన్ను అయిపోయింది కదా. దేవుడేమంటున్నారు, శత్రువుని ప్రేమించుడి హింసించేవారి కొరకు ప్రార్థన చేయుడి అంటున్నారు. మనం శత్రువును ప్రేమించమండి, ఒక మాట అంటే నాలుగు మాట అంటాం, మన తీర్పు మనే తీర్చేసుకుంటున్నాం. అక్కడ దేవునికి వ్యతిరేకంగా లేస్తున్నామా లేదా? మనం ఖచ్చితంగా లేస్తున్నాం. మరి దేవుడు అంటున్నారు, నాకు ఓకృతకి నువ్వు చోటివు, నువ్వు పగ తీర్చుకొనవద్దు. మనం మౌనంగా ఉంటే మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తారు. మన నోరు తెరిస్తే దేవుడు మౌనమైపోతారు. మనం మౌనంగా ఉండి దేవుని ఉగ్రతకు చోటివ్వాలి. దేవుడు చెప్పారు కదా, వాక్యంలో ఉంది కదా, దేవుని ఉగ్రతకు చోటివుడి మీకు మీరే తీర్పు తీర్చుకోవద్దు. మనం తీర్పు తీర్చేస్తామండి, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ మంచోళ్ళు కాదు, వీళ్ళింతే వాళ్ళంతే, ఒక మాట అంటే రెండు మాటలు, దేవుడు అనర్థం చెప్తున్నారు కానీ. ఇంకా బయట వాళ్ళకి మనకి, ఆత్మీయులకి లోకస్తులకి తేడా ఎక్కడుంది? ఆత్మీయ జీవితానికి లోకంలో ఉన్న వాళ్ళకి తేడా ఏముంది? దేవుని బిడ్డలకి లోకానుసారికి ఏమాత్రం తేడా లేదండి, అందరూ కలిసిపోయారు. దేవుడు చెప్తున్నారు కదా, నీ పిలుపు వేరు, నీ ప్రత్యక్షత వేరు, నీ సమర్పణ వేరు. మరి వాక్యము మనం ఎలా ఉండాలో పదే పదే హెచ్చరిస్తూ ఉన్నా కూడా మన వాక్యాన్ని విడిచిపెట్టి మనం ముందుకెళ్తున్నామంటే మన శరీరానుసారంగా వెళ్ళట్లేదా? మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోవట్లేదా? దేవుని మనసుని పక్కన పెట్టి మన సొంత ఆలోచనలతో ముందుకెళ్ళట్లేదా? మరి మీకు మీరే తీర్పు తీర్చుకొనకడి దేవుని ఉగ్రతకి చోటిమ్మంటున్నారు. శత్రువుని ప్రేమించలేమండి. ఎంత పెద్ద మనసు కావాలో శత్రువుని ప్రేమించాలంటే తెలుసండి, దేవుడి ఆత్మ మనలో ఉన్నప్పుడు శత్రువును చూసినప్పుడు, అసలు శత్రువు మా ఒకవేళ మన హాని చేసిన, మనల్ని తిట్టిన, మనల్ని విమర్శించిన, అవమానపరిచిన దేవుడు బిడ్డలండి. దేవుని మనసు కలిగి క్షమించేటట్టు ఉండాలి. మనం ఎదురుపడినప్పుడు మనమే పలకరించాలి. తను ఏం చెయ్యాలని మనం అనుకుంటున్నామే, మనమే చేసి చూపించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే శత్రువుకి సిగ్గుపడుతుందండి, దేవుల్లో ఎంత ప్రేమ ఉందా? ఈవిడే ఇన్ని తిట్టినా ఎంత ప్రేమగా ఉంటే దేవునిలో ఎంత ప్రేమ ఉంది, దేవునిలో ఎంత ప్రేమ ఉంది అని వెంటనే లోకస్తులు దేవుని దగ్గరికి వచ్చేస్తారండి. మరి లోకస్తులు అనేకులు వస్తారు. శత్రువును ప్రేమించాలంటే చాలా ప్రేమ కావాలి. దేవుని ప్రేమ ధరించుకున్న మనం వాక్యానుసారంగా ఖచ్చితంగా జీవించాలి. అనేకురికి ఆటంకం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ప్రేమ మనలో ఉంద కనుక దేవుడు క్రియారూపకంగా వాక్యానుసారంగా ముందుకు పట్టుకుని వెళ్తున్నాం కనుక, విమర్శలకు లోనైనా పర్వాలా, వాళ్ళు తిట్టినా పర్వాలా, వాళ్ళు సణిగినా పడవాలా, మన వెనకాల చెప్పుకున్నా పర్వాలా, మనం చేసేది ఏంటంటే మౌనంగా ఉండి ముందుకెళ్ళిపోవటమే. విమర్శించే వాళ్ళకి బుద్ధి చెబుతారు, తిట్టే వాళ్ళకి బుద్ధి చెబుతారు దేవుడు. దేవుడు అంటున్నారు, ఒక వాక్యం ఒక దగ్గర ఏమనుందంటే, నన్ను నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానం. నిన్ను ముట్టాలంటే మొట్టమొదటిగా దేవుని కన్నును ముట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ముట్టాలంటే దేవుని కన్నును ముట్టాలి. దేవుణ్ణి ముట్టుగా నీ దగ్గరికి రాడు. నిన్ను అన్నవాడు నిన్నంట్లా నీలో ఉన్న దేవుణ్ణి విమర్శిస్తున్నాడు. దేవుడు ఊరుకుంటారా? కానీ మనం దేవుని ఉగ్రతకు చోటమే, దేవుని తీర్పుకు మనం చోటమే. మన తీర్పుని మనమే తీర్చేసుకుంటాం, అక్కడే తప్పు చేస్తున్నాం మనం. స్వపురుషులకి లోబడాలని ఉంది. ఎంత లోబడుతున్నామండి? భార్యలోని మరి భర్తలకి లోబడాలని దేవుని వాక్యం చెబుతుంది కదా. భర్తలకి ఎంత లోబడుతున్నాము, ఎంత విధేయత చూపుతున్నాము, ఎంత తగ్గింపు జీవితం కలిగి ఉన్నామంటే, ఒక్కసారి స్త్రీలైనటువంటి వారు
నీ గర్వాన్ని, నీ అతిశయాన్ని, నీ జీవపు డంబాన్ని పక్కన పెట్టి వాక్యం దగ్గరికి రా. దేవుడు ఏం చెప్తున్నారు? నీ భర్తను ప్రేమించుడి. ఏమని చెప్తున్నారమ్మా? అటువంటి స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్య నడవడిక వలన రాబట్టుకొనవచ్చును. దేవునికి స్తోత్రం. వాక్యం అక్కర్లేదండి నీ భర్తను మార్చుకోవటానికి. నా భార్య దేవునిలోకి వచ్చింది, దేవుణ్ణి ప్రేమిస్తే ఎన్ని తిట్టినా నోరెత్తదో, ఎన్ని అన్నా నోరెత్తదో, ఎంత విమర్శించినా నోరెత్తదో. అయ్యో ఎలాంటి భార్య, నేనే మూర్ఖుణ్ణి చండాలుణ్ణి అని భర్తే లోపడి భార్యని ప్రేమించడం మొదలు పెడతాడండి. అలా కాదండి, స్త్రీలు ఎలా ఉంటారో తెలుసా? చాలామంది స్త్రీలు భర్తని తక్కువ చేసి, గేలి చేసి, అపహసించి, అవమానించి మాట్లాడే స్త్రీలు కూడా లేకపోలా. మరి భర్తలు కూడా భార్య అని ఒక యంత్రములాగా, ఒక పని మనిషిలాగా చూసే భర్తలు కూడా లేకపోలా. భార్య భర్తలు దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికలో దేవుణ్ణి చేసి అవ్వని ఆదామును చేశారు. రిబకాని మరి ఇసాకుని సిద్ధపరిచారు దేవుడు. అలానే భార్యాభర్తలకు కొన్ని విలువలనిచ్చారు దేవుడు, ఎంతో విలువలనిచ్చారు. భార్యాభర్తలు ఎంతో ప్రేమ కలిగి, అన్యోన్యత కలిగి, అది ప్రార్థనతో వారి మధ్యన దుష్టుడు పారదోలాలి, వారి మధ్యన గొడవలు తీసుకొస్తాడు, అసమాధానం తీసుకొస్తాడు, కొట్లాట్లను తీసుకొస్తాడు దుష్టుడు. అవన్నీ పారదోలాలి. అవ్వమని ప్రభు ఆదామును చేసి, పక్కటెముకను తీసి అవ్వమ్మను చేసి దేవుడు సిద్ధపరిచినప్పుడు ఆవిడ తింద పండు, తినవద్దన్న పండు భర్త కూడా ఇచ్చేసేసి, మరి తినవద్దన్న పండు తిన్నప్పుడు ఎంతో పాపానికి గురయ్యి దేవుని ఏదైనా తోటలో నుంచి వెలివేయబడిన పరిస్థితి, ఎంతో సమృద్ధిగా ఉన్న ఆ ఫలాలన్నిటిలో నుంచి బయటికి నెట్టివేయబడి ఎంతో పాపంలో పడిపోయారు వాళ్ళు. అలానే అప్పటి నుంచి కూడా అపవాది, మరి తినమనేమో తినద్దని దేవుడు చెప్తే ఇది నిజమా అని అంటే ఏం కాదులే తినే అని సర్పం చెప్పినప్పుడు దేవుడు చెప్పిన మాట పక్కన పెట్టి సర్పము చెప్పిన మాట విని ఎంతో శ్రమకి గురైనట్లుగా చూస్తున్నాం. ప్రతి కుటుంబంలోనూ దుష్టుడు మూడో వ్యక్తిలో నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు తీసుకొస్తాడండి. ఎందుకంటే ఎంతో మెలకువ కలిగి కుటుంబాన్ని కాపాడుకోవలసిన పరిస్థితులు భార్యాభర్తల మధ్యలో ఉన్నది. వాళ్ళిద్దరూ ఆరాధించి స్తుతించి దేవుడి దగ్గరికి రావలసిన సాయంత్రం పూట సమయంలో, ప్రార్థన సమయంలో దుష్టుడు ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతాడు. ఇక కుటుంబ ప్రార్థన ఉండదు, ఏముండదు. ఎన్ని రోజులు ప్రార్థన లేని పరిస్థితి భార్యాభర్తల మధ్య, కుటుంబ ప్రార్థన లేకుండా అలా ఉండకూడదండి. ఎందుకంటే ఏదైనా మరి పొరపాటు ఉన్నప్పుడు కొంచెం క్షమించమ్మని భార్యను అడగటం, కొంచెం క్షమించండి అని భర్తను అడగ తప్పులేదు. ఏమైంది, ఒకళ్ళొకళ్ళు క్షమాపణ అడుగుంటే కొంచెం ఏదన్నా బాధ కలిగింది అనుకో, సారీ అమ్మ నేను బాధ పెట్టాను అంటే అయిపోతుంది. అమ్మ కొంచెం భర్త ఏమైనా చేశాడు అనుకో, ఏమండి సారీ అండి, భార్య ఏమైనా చేసిన సారీ అండి, కొంచెం మిమ్మల్ని కష్టపెట్టాను అంటే అయిపోతుంది. దాన్ని పెద్ద పెద్దగా చేసుకుని, పెద్ద చిన్నదాన్ని పెద్దగా చేసుకుని కుటుంబ పరిస్థితులన్నీ విచ్ఛిన్నం చేసుకునేవాళ్ళు లేకపోలా, పట్టుదలలకు పోయి, పంతాలకు పోయి, గొడవలు తెచ్చుకుని, చికాకులు తెచ్చుకుని, కుటుంబంలో నెమ్మది లేక, పిల్లలు భవిష్యత్తులు పాడైపోయి అంత చేసుకోవాలండి కుటుంబంలో అంత అవసరమా? కుటుంబాన్ని బీభత్సమైన పరిస్థితుల్లోకి లాక్కుంటున్నారు అంటే జ్ఞానము లేని స్త్రీలు అనేకరు ఉన్నారు. ఎందుకంటే భయంకరముగా ప్రార్థనతో సరిచేసుకోవలసిన విషయాన్ని పోని, ఒకవేళ అసమాధానం వచ్చింది భర్తకు పోని సారీ చెప్పలా, దేవుని దగ్గరకు వచ్చిన ప్రభా
తప్పంతా నాదే, నేను నోరు తెరిచా, నేను మౌనంగా లేను, నీకు విరోధంగా ప్రవర్తిస్తున్నా, నా పాపమే, నా నోరు కంట్రోల్లో ఉంచు, నా నోరు స్వాధీనంలో ఉంచు ప్రభా, నేను తగ్గించే కృప నీవు ప్రభా, నేను తగ్గించుకోవాలి ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని ప్రార్థన చేయరండి. దేవునికి మనకి సరైన మరి కనెక్షన్ ఎప్పుడు ఉంటుందంటే, ప్రతిదీ దేవుని దగ్గర చెప్పుకున్నప్పుడే మనం ప్రియమైన దేవునికి అయిపోతాం. కానీ మనం చెప్పుకోం, దాసేస్తాం. దాస్తే దేవుడు తెలీదా? ఖచ్చితంగా తెలుసు. దేవునికి చెప్పుకోవాలండి మనం, అయ్యా క్షమించు, నేను కొంచెం తొందరపడ్డా నా భర్త విషయంలో, అయ్యా క్షమించు నా భార్య విషయంలో నేను తొందరపడ్డా, నా భార్యని నేను కొంచెం బాధ పెట్టా, నా భర్తను నేను బాధ పెట్టా, నన్ను క్షమించండి ప్రభా, నీ వాక్యము దాటి వెళ్ళాను ప్రభా. నువ్వెందుకు చెప్పాలో తెలుసా దేవుడికి? దేవుడు ఆజ్ఞను మీరావు కనుక దేవుడి దగ్గర సరిచేసుకోవాలి. నువ్వు దేవుడిది చెయ్యొద్దన్నాడు, నువ్వు చేసావు, దేవుని దగ్గర ఒప్పుకోవా తప్పు, దేవుని దగ్గర సరిచేసుకోవా, మనుషుల దగ్గర సరిచేసుకోవా, దుష్టుణ్ణి అలాగే ఉంచుకుంటావా నీ కుటుంబంలో? లేదండి, తప్పకుండా సరిచే. ఎందుకంటే ఎందుకు సరిచేసుకోవాలని ప్రశ్న వేస్తే, దేవుణ్ణి దాటి నువ్వు వెళ్ళావు, దేవుని మాటను నువ్వు దాటి వెళ్ళావు కనుక. దేవుని మాటే ధిక్కరిస్తే, ఒకవేళ దేవుని చెప్పిన మాట నువ్వు పక్కకు తోసి సొంత ఆలోచన చేసావు కనుక, దుష్టుడు అక్కడ పట్టగలిగి ఉంటాడు. ఎప్పుడైతే అది ఒప్పుకుని దేవుని సన్నిధిలో విడిచిపెట్టేస్తే, పట్టు విడిచిపోద్దండి, అసమాధానం వెళ్ళిపోయి సమాధానం వచ్చేస్తండి. దేవునికి స్తోత్రం. అలాంటి జ్ఞానము అనేక స్త్రీలకు ఉండదండి. నేనే గొప్ప అంటే నేనే గొప్ప. పిల్లలను పెంచే విషయంలో, మరి కుటుంబ విషయంలో, మరి సంసార కుటుంబ వ్యవస్థలో జ్ఞానంగా మసులుకోవాలి, జ్ఞానముతో కుటుంబాన్ని కట్టుకోవాలి, దేవునితో కట్టుకోవాలి. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. అది ఎవరైనా సరే, ఎవరి స్థానాన్ని వాళ్ళు పోషించుకోవాలి, ఎవరి పాత్రను వాళ్ళు పోషించుకోవాలి, బాధ్యతగా మెలకువగా భారము కలిగి ప్రార్థనతో సిద్ధపడతా ముందుకెళ్ళాలండి. మరి దేవుని దృష్టికి ఎంత మరి విలువైందని దేవుని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. సాధువైనట్టు మృదువైనట్టు అయినా గుణమును అక్షయ అలంకరము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువైనది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండట చేత తమ్మును తాము అలంకరించుకొని ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకు ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. మరి మీ భార్యలు మీలో పాలిభాగై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యలు సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడి. స్త్రీలు ఎలాంటి వారు అంటండి? బలహీనమైనటువంటి వారని దేవుని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. బలహీనమైన స్త్రీలు కూడా దేవుని చేతిలో పడితే బలవంతులైపోతారండి, శక్తిమంతులవుతారు. నీకు ఎలా మాట్లాడాలో జ్ఞానం ఇస్తారు, ఎలా కుటుంబాన్ని సాకాలో తెలివినిస్తారు, జ్ఞానాన్ని ఇస్తారు, అలా అట్టి సామర్థ్యం ఇస్తారు. అట్టి ప్రక్రియలో నడవటానికి కొన్ని అనుభవాలు గుండా నిన్ను నడిపిస్తారు దేవుడు. అంతేకాని నోటుకొచ్చిందల్లా మాట్లాడి ప్రతిదాన్ని చిన్నది పెద్దది చేసుకుని కుటుంబాన్ని చేతులారా పాడు చేసుకుని మరి రోడ్డుని ఈడ్చుకెళ్ళే కన్నా మీ కుటుంబం గురించి మీ ఇంటిలోనే దేవుని దగ్గరే పరీక్షించుకుని పరిశోధించుకుని మరి బాధ్యతతో భారముతో ఒకటయ్యి నీ ద్వారా దేవునికి మహిమ తేటం ఎంతో గొప్ప విషయము. నీ కుటుంబంలో నువ్వు మంచి సాక్ష్యం కలిగి దేవుణ్ణి దేవుడు మెచ్చే భక్తిని మనం చేస్తే
అనేకులు మనల్ని కూడా మెచ్చుకుంటారండి. ఎందుకంటే దేవుని లేఖనాలు ఏది చెప్తున్నాయో, దేవుని వాక్యము దాటి మనం వెళ్ళకూడదు, దేవుని వాక్యము పరిధిలోనే మనం ఉండి మనం అన్ని దేవుని పాదాల దగ్గరికి తీసుకురావాలి. నేనే జ్ఞానవంతురాల్ని, నేనే తెలివిగలదాన్ని, మరి నేనే తెలివిగలవాణ్ణి, నేను గీసిందే గీటు, వాటిలో మాటల వల్ల ఏం ప్రయోజనం లేదండి. దేవునితో కట్టుకోవాలి, దేవునితో నడవాలి. కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, పిల్లల గురించి కూడా దేవుడు చెప్తున్నారండి. కోపము రేపకుడి పిల్లల గురించి అని చెప్తున్నారు. ప్రార్థన చేస్తే దేవునికి అప్పగించాలి ప్రతి బిడ్డను. మనం చెప్పింది ఒక మాట అయితే పిల్లల కొరకు ఒక్కొక్కరి కొరకు గంటలు ప్రార్థన చేయాలండి. అప్పుడే దేవుని రూట్లోకి ప్రభు బిడ్డలను తీసుకొస్తారు. మరి మాటలు వల్లించటం కాదు కానండి, అనుభవం గుండా మేము నడిచి ఎన్నో దేవుని దగ్గర నుంచి కార్యాలు మేము పొందుకుని అనేక విషయాలు దేవుడు జ్ఞానముతో బోధించినప్పుడు మరి తప్పకుండా మరి అంగీకరించాలని, అమల్లో పెట్టాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలయ్యా. మరి ఎన్ని కుటుంబాలు ప్రభా మీరు కట్టినారు నాయన, నీకు వందనాలు. సహాయం చేయండి. ప్రతి కుటుంబంలోనూ మీరు ఉన్నారు కానీ ప్రభా, ఆ కుటుంబం మీరు లేని కుటుంబాలు ఎన్నున్నాయి తండ్రి. ప్రతి కుటుంబాన్ని కట్టండి. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలు, భార్య విలువ, భర్త విలువ తెలియని స్త్రీలు, పురుషుల్ని మీరు సరిచేయండి ప్రభా. బిడ్డలు మీరు సరిచేయండి అయ్యా. దిద్దుకోవాలి తండ్రి. నీ వాక్యము లోపటే ఉండి ప్రభా సరిచేయబడాలయ్యా. నీ వాక్యము దాటి వెళ్ళకూడదు తండ్రి. ఎంతమంది అయితే విన్నారు వాళ్ళందరూ హృదయాల్లో క్రియ జరిగించండి ప్రభా. ఏ దుష్టుడే కుటుంబంలో ఉన్న వారిని పారదోలుతున్నాను యేసు నామములో. భార్యాభర్తలకు గొప్ప సమాధానం కలుగును గాక యేసు నామములో. ప్రతి దుష్టుడు కట్లు, కాళ్ళు, బంధకాలు తెంచివేమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ప్రతి కుటుంబాన్ని కట్టండి. ఏ గొడవల్లో, ఏ కలహాల్లో, ఏ పోరాటాల్లో బిడ్డలు విచ్ఛిన్నమైపోయిన పరిస్థితి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన పరిస్థితి, భార్య భర్త, భార్య ప్రేమ భర్త పొందక, భర్త ప్రేమ భార్య పొందక ఎంతమంది దూరం అయిపోయారు. దుష్టుని దూరం చేశారు. వారి కుటుంబాలందరూ కలుసుకొనను గాక, కుటుంబాలు కట్టబడను గాక. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళ కుటుంబాల మధ్య సమాధానం వచ్చునుగాక యేసునామములో. కృప చూపించి సహాయం చేయమని యేసునామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.